హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం విద్యార్థులకు అతి ముఖ్యమైన ప్రకటన అనమాట సో మీరు చూసుకున్నట్లయితే రోజు రోజుకు దందాలు పెరిగిపోతున్నాయి పరీక్షలు లేవు ఫోటోషాప్తో పాస్ సో పుస్తకాలు లేవు పరీక్షలు లేకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన పది ఇంటర్ బోర్డులు విశ్వవిద్యాలయాలు పేరిట నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి వందలాది మందికి విక్రయిస్తే ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు నిరుద్యోగులు నిరక్షరాశులైన యువతకు లక్ష్యంగా చేసుకుని నకిలీ దందా నడిపిస్తున్న నలుగురిని వారి నుంచి సర్టిఫైడ్ కొనుగోలు చేస్తున్న ఇద్దరిని ఎస్ఓటి ఎల్బీ నగర్ బాలాపూర్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఒకటి నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటున్నారు ఇక్కడ చంద్రాయగుట్ట బండ్లగూడకు చెందిన మహమ్మద్ కలీముద్దీన్ నకిలీ దురపత్రాల తయారీ సరఫరా రాకెట్కు ప్రధాన సూత్రధారి తన మిత్రుడు ముక్తాల్ అహ్మద్ ఎండి ఫిరోజ్కు కమిషన్ చెల్లిస్తుండగా వారు ఏజెంట్గా ఏర్పాటు చేసుకుని పాఠశాల కళాశాల డ్రాప్ అవుట్లు నిరుద్యోగులకు లక్ష నుంచి రెండు లక్షల వరకు ధ్రువపత్రాలు విక్రయిస్తున్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మీరు చూడవచ్చు నకిలీ ధ్రువపత్రాలతో విదేశాలకు కూడా అనమాట ఇప్పటివరకు నిందితులు దాదాపు రెండు వందల యాభై ఎనిమిది మందికి లేబర్ లేబర్ ఆఫ్ రికమెండేషన్ జారీ చేశారు అదేవిధంగా వీరు కాక మరింత మంది ఉన్నట్లయితే తెలుస్తుంది నిందితులు ల్యాప్టాప్తో వివిధ యూనివర్సిటీలకు చెందిన గుర్తింపు పత్రాలు తయారు చేసే వ్యవస్థ పోలో ఉన్నాయి ఇప్పటివరకు ఎనిమిది మంది విదేశాలకు వెళ్ళినట్టు కూడా ఆధారాలు అయితే లభించాయన్నమాట సో తెలంగాణ విద్యార్థులు ఎవరు కూడా ఇటువంటి ఇలాంటి ఫ్రాడ్లోనైతే బారిన పడొద్దని అటు నిరుద్యోగులు కానీ ఎవరు కూడా చదువు లేని వారు కానీ నిరక్షరాశులు కానీ ఎవరు కూడా ఇలాంటి వాటి కోసం పాక్లాడొద్దని చెప్పేసి చేస్తే వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి పోయి విద్యార్థులకు నిరక్షరాశులకు చదువు లేని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట అందరూ ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి ఎక్కువ మంది తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి